ఏపీకి డ్రగ్స్ తీసుకొచ్చి చంద్రబాబు కోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని అన్నారు మంత్రి కారుమూరి. అమరావతిలో రియల్ ఎస్టేట్ వర్కౌట్ కాకపోవడంతోనే చంద్రబాబు అనుచరులు డ్రగ్స్ పై పడ్డారంటున్న మంత్రి కారుమూరితో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. మేము దగ్గర పడడంతో పార్టీలన్నీ కూడా ప్రచార జోరును పెంచాయి. విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు మంత్రి కార్మికులు ఉన్నారు. సార్, మీ పార్టీ తరఫున బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ అనేక సీట్లను కేటాయించడం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టుగా ప్రతిపక్షాలు కూడా కనిపిస్తున్నాయి. దీన్ని ఏ రకంగా మమ్మల్ని ఫాలో అవ్వలేరు వాళ్ళ వల్ల కాదు. ఎంచేతంటే ఇవాళ శ్రీకాకుళం తీసుకోండి, విజయనగరం తీసుకోండి, వైజాగ్ తీసుకోండి, రాజమండ్రి తీసుకోండి, నరసాపురం తీసుకోండి, ఏలూరు మా అబ్బాయిని తీసుకోండి, అలాగే నరసరావుపేట తీసుకోండి. ఇంకా పైకి వెళ్ళి కొలిది ఇవాళ బీసీలు ప్రపంచంగా ప్రతి ఒక్క అన్ని క్యాస్ట్ని కలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎమ్మెల్యే సీట్లే కాదు, ఎమ్మెల్సీ సీట్లే కాదు, రాజ్యసభ ఇవాళ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ఎవరైనా రాజ్యసభకి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి బీసీలకు వెన్నుదండుగా ఉన్నా మేమే అని చెప్పే చంద్రబాబు నాయుడు ఇవాళ తల ఎక్కడ పెట్టుకుంటాడని నేను అడుగుతున్నాను. ఏలూరు పార్లమెంట్లో మీరు తొలిసారిగా బీసీ అభ్యర్థికి కారుమూరి సునీల్కి అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడు టీడీపీ కూడా అదే విషయాన్ని ఫాలో అవుతూ ఇప్పుడు మహేష్ యాదవ్కి టికెట్ కేటాయించారు. కానీ ఒక పక్కన అటు ఆ సొంత పార్టీలో అలాగే బీజేపీలో కూడా ఆందోళన కనిపిస్తుంది. దాని ఏ రకంగా ఎందుకు ఆందోళన కలగదండి? చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా దుర్మార్గంగానే ఆలోచిస్తాడు, దుర్మార్గమైన పనులు చేస్తాడు, అన్ని పచ్చి అబద్దాలు కోరే మాట్లాడతాడు. ఏదైతే ఈ జిల్లాకు సంబంధించిన నేనైతే నా కొడుకు అక్కడ పోటీ చేస్తే పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ పెడతారా అని చెప్పి మమ్మల్ని విమర్శించిన వ్యక్తి ఎక్కడో కడప నుంచి ఎక్స్పోర్ట్ చేసి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు తల ఎక్కడ పెట్టుకుంటాడని అడుగుతున్నాను. ఏమని సమాధానం చెప్తాడు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. ఈ ఎక్స్పోర్ట్ చేసుకొచ్చిన వ్యక్తి ఎవరికన్నా తెలుసా? ఈ యనమల రామకృష్ణుడు ఎవరికన్నా ఒక పని చేశాడా? అసలు సమాధానమే చెప్పని బుద్ధుడు లాంటి యనమల రామకృష్ణుడు అల్లుడైతే ఓట్లేసేస్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కడప నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఓట్లేసేస్తారా అని నేను అడుగుతున్నాను. వాలంటీర్స్ చుట్టూ కూడా ఇప్పుడు రాజకీయం జరుగుతుంది. వాలంటీర్స్ ని ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తున్నారు, వాళ్ళు ఈ ఓట్లు వేయించుకునేందుకు ఉపయోగిస్తున్నారు అనేటటువంటి విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్న దాని ఇంకా ఏడవలేక మధ్యలు ధరవు అని చెప్పి ఇదే ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఇవాళ ఓట్లే కరువు అయిపోయినాయి, ప్రజలే కరువు అయిపోయారు, వాళ్ళ నాయకులే కరువు అయిపోయారు. వాళ్ళ సభలే చూడండి, సిద్ధం సభను చూసి పులి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా తాడేపల్లి ఉండవల సభ 10 ఎకరాల్లో పెడితే కూడా 26,000 మంది వచ్చారు. సిగ్గు సేటు. అలాగే ఏదైతే 3 పార్టీలు కలిసాక చిలకలూరుపేటలో సభ పెడితే 50,000 మించి రాలేదు, 5 లక్షలు అన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు. రావాలి జగన్, కావాలి జగన్, మేము సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కళ్ళు తెలియజేస్తాం. ఎన్నికలకు ముందు ఇప్పుడు దొరికినటువంటి విశాఖలో దొరికినటువంటి డ్రగ్స్ కూడా తీవ్ర కలకలను సృష్టిస్తున్నాయి. దీనిపైన రకరకాల ప్రచారాలు అనేవి జరుగుతున్నాయి. మీ పార్టీ అంటే మీ పార్టీ అంటుంది, దీని రకంగా అస్సలు విషయం ఇప్పుడు బయట బయలైంది. చంద్రబాబు నాయుడు నీచి కృత్యాలు, ఆయన సొంత మనుషులు చేసే పనులు ఇప్పుడు బయటపడ్డాయి. అసలు గంజాయిని పెంచి పోషించిందే చంద్రబాబు నాయుడు అనుయులు. ఏదైతే అమరావతిలో కోట్లాది రూపాయలు కొల్లగొడదామని చూశారు రియల్ ఎస్టేట్ పరంగా, అది బ్రేక్ అయ్యేటప్పటికి ఈ చంద్రబాబు నాయుడు ముఠా ఈ రోజున ఈ నా దొంగ ఇది డ్రగ్స్ కి పాల్పడుతూ ఈ దేశాన్ని దోసేయాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు కుట్రలు వాళ్ళ అనుయులు బయటపడింది. జనసేన తెలుగుదేశం కలిసినప్పటికీ కూడా కార్యకర్తలు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, అలాగే బీసీలకు వైసీపీ ఇచ్చినంత ప్రాధాన్యత ఏ పార్టీ కూడా ఇవ్వలేదని మంత్రి కారుమూరి స్పష్టం చేస్తున్నారు. వీడియో జనసేన కనిష్ట మల్లికార్జున.